ప్రహసనంగా మారిపోయినాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ పిల్లలు కొన్ని మంచి వస్తువులు తయారు చేసినారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఆ పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ వారు ఆంధ్ర మహిళా సభ స్కూల్ వాళ్ళనుకుంటే వాళ్ళకి అవార్డు కూడా వచ్చింది ఇప్పుడు ఇక్కడ చూశాను నేను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత ముఖ్యంగా కరోనా సమయంలో ఒక్కో నర్స్, అక్కడ పనిచేసే స్టాఫ్ నర్సెస్ ఉంటారు కదా, ఒక్కొక్క నర్సు 10 పేషెంట్లని 20 పేషెంట్లను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు మరి ఆమె ఆ సలైన్ బాటిల్ సరైన సమయంలో మార్చకపోతే మళ్ళీ పేషెంట్ యొక్క రక్తమే మళ్ళీ ఆ బాటిల్లో పోతుంది. కాబట్టి మేము ఒక సెన్సర్ తయారు చేసినాము, ఆ బాటిల్లో ఒక పరిమాణం దాటి కిందికి వస్తే 60 ml కంటే తక్కువ లిక్విడ్ ఉంటే వెంటనే సెన్సర్ ఒక అలర్ట్ ట్రిగర్ చేస్తుంది, బీప్ 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 అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల వెంటనే నర్స్ వచ్చి అక్కడ మార్చడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మాటి మాటికి వచ్చి చూసుకోవాలి, సమయం వృధా అవుతుంది, శ్రమ వృధా అవుతుంది అని వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆలోచనాత్మకంగా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అట్లాంటి ఎన్నో పరికరాలు, ఒకటి రెండు కాదు, స్కూల్స్ని ఎట్లా క్లీన్గా పెట్టొచ్చు, ఆటోమేటెడ్ మా సబితక్కకి అది బాగా నచ్చింది, ఆ మాపింగ్ మెషిన్ ఒకటి 3-in-1 అని ఒక మెషిన్ తయారు చేశారు. దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అనుకూలంగా బ్రహ్మాండంగా పేపర్ ప్లాస్టిక్ వాడకూడదు, సింగిల్ యూస్ ప్లాస్టిక్.